భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంగళరావు 22వ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జలగం యువసేన ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిమానులు సర్దార్ జలగం వెంగళరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఈ సందర్భంగా మాట్లాడారు. సర్దార్ జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. అలాగే వెంగళరావు కుమారుడు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ జలగం కుటుంబమని వారు కొనియాడారు. వారి ఆశయ సాధన కోసం వారి అభిమానులుగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, జలగం యువసేన ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జేఎన్ఐ న్యూస్, సుజాతనగర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ జలగం వెంగళరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా ఆయనకి నివాళులర్పించి చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని నెరవేర్చుకుంటూ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎంతో అభివృద్ధి ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము. అదేవిధంగా ఆయన బాటలో ఆయన కుమారులు జలగం ప్రసాదరావు గారు కానీ, జలగం వెంకట్రావు గారు కానీ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు స్వచ్ఛంద సేవలు పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా గత మాజీ శాసనసభ్యులు కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జలగం వెంకట్రావు గారు కూడా తండ్రి బాటలో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అనేక అభివృద్ధి కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన బాటలు ఆయన కుమారులు ఎంతో ఇలా ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఈ యొక్క జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లానికి కానీ వాళ్ళు అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళు దోహదపడుతున్నారు. వారు కూడా ఈ యొక్క వెంగళరావు గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు నడుస్తున్నారు. మేము కూడా ఈరోజు సుజాతనగర్ మండల కేంద్రంలో జలగం యువసేన నుంచి ఆయనకి ఘనమైన నివాళులు వెంగళరావు గారికి అర్పించాము. జోహార్ జలగం వెంగళరావు గారు, జోహార్ జలగం వెంగళరావు గారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ గౌరవనీయులు శ్రీ జలగం వెంగళరావు గారి 22వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో జలగం యువసేన నుండి ఆయన గారికి, జలగం వెంగళరావు గారికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి జలగం వెంగళరావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ జలగం వెంగళరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి కాలం నుండి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి భారజల ప్లాంట్ కానీ, కేటీపీఎస్ కానీ, నవభారత్ కానీ, సింగరేణి కానీ అనేక పారిశ్రామిక రంగాలని అనేకంగా తీసుకొచ్చి మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసిన దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి ఘనత మన స్వర్గీయ శ్రీ జలగం వెంగళరావు గారిది. కాబట్టి ఆ జలగం వెంగళరావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆ రోజున ఉన్నటువంటి నాగార్జున సాగర్ నీళ్లు కానీ, నాగార్జున సాగర్ కెనాల్ కానీ తీసుకొచ్చినటువంటి ఘనత, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనలేనటువంటి అభివృద్ధి చేసినటువంటి ఘనత, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేసినటువంటి ఘనత మన స్వర్గీయ జలగం వెంగళరావు గారిది. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా పాలకులు కానీ, మనందరం కానీ సమాజ శ్రేయస్సులో కానీ, అభివృద్ధి పదంలో కానీ నడిపించడానికి అనేక రకాలుగా ఎవరి వంతు సహాయం, ఎవరి వంతు కృషి వాళ్ళు చేయాల్సిందిగా కోరుతూ ఆయన స్మరించుకుంటూ, జోహార్ జలగం వెంగళరావు గారు, జోహార్ జలగం వెంగళరావు గారు. ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ఈ విషయ కార్యకర్తలందరికీ కూడా సుజాత్ నగర్ ఆట వర్కర్స్ తరఫున ప్రత్యేకంగా జలగం గారికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాము. జలగం వెంగళరావు గారు అంటేనే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అని చెప్పి, అదే బాటలో మన మాజీ ఎమ్మెల్యే వెంగళరావు గారి తనయుడు వెంకట్రావు గారు కూడా మనకి అతి దగ్గరలోనే జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి, ఇక్కడ మండలం ఏర్పాటు చేసి, మన ముందున్నటువంటి డబల్ రోడ్డు కానివ్వండి, డివైడర్లు కానివ్వండి, అనేకం
అభివృద్ధిలో నడిపించి స్మార్ట్ సిటీగా చేయాలని చెప్పి అనుకున్నటువంటి ఇంకా గారు తనుడు వెంకట్రావు గారి ఆశయాలు త్వరలోనే మనకు నెరవేరుతాయని చెప్పి ఈరోజు మన సింగగోపాలం డెవలప్మెంట్ కానివ్వండి, సిమెంట్ల రోడ్డు కానివ్వండి, అన్నీ కూడా మనకి వెంగళరావు గారి కుటుంబం ద్వారానే సుజాత్నగర్ నియోజకవర్గం అయిందంటే కూడా ఈరోజు రిజిస్ట్రేషన్లు కూడా అయితేనే అంటే మన సుజాత్నగర్కి ముఖ్య కారకుడిగా వెంగళరావు గారికి తనయుడుగా ఈరోజు ఈ సుజాత్నగర్లో చారగుల్ల రంగారావు గారి ఆశయాలతో మన ఊరు ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. వారి ఆశయాలను ముందు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి సుజాత్నగర్ గ్రామ ప్రజలు కూడా మనం ఏదో పోగొట్టుకున్నామనే ఆలోచనతో ఉన్నారు. ఆ ఆశయాలు కూడా మనకి వెంకట్రావు గారి ద్వారా మనకు వస్తాయని చెప్పి సుజాత్నగర్ న్యూస్ఛానల్ నుండి నేను ప్రత్యేకంగా జలగ వెంకట్రావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గంగారావు గారు ఆశయాలు